మీది ఒక పార్టీకో ఫంక్షన్కో లేదా ఒక మ్యారేజ్కో ఒక అకేషన్లో చాలామంది పీపుల్ కలిసి ఉన్నారనుకుందాం. సో వాళ్ళందరూ ఫేస్బుక్ ప్రొఫైల్స్ కలిగి ఉన్నప్పుడు వాళ్ళు రకరకాల కెమెరాస్ తీసిన ఫోటోలన్నీ ఒకే ఆల్బంలో షేర్ చేస్తే బాగుంటుంది కదా. సో దీనికోసం ఫేస్బుక్ షేర్డ్ ఆల్బమ్స్ అని చెప్పేసి ఒక సెక్షన్నే ప్రొవైడ్ చేస్తుంది, ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్ని యాక్సెస్ చేయాలంటే కనుక మీ ఫేస్బుక్ ప్రొఫైల్లోకి వెళ్ళేసి ఒక కొత్త ఆల్బమ్ క్రియేట్ చేసి కానీ లేదా ఆల్రెడీ ఉన్న ఆల్బమ్స్ కానీ షేర్డ్ ఆల్బమ్గా మార్చుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫొటోస్లోకి వెళ్తున్నాను, ఫొటోస్లోకి వెళ్ళేసి ఆల్బమ్స్లోకి వెళ్ళేసి ఆల్రెడీ మీరు క్రియేట్ చేస్తున్న ఆల్బమ్ని ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆల్బమ్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. ఆల్బమ్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆల్బమ్ లోడ్ అవుతుంది. ఇక్కడ మేక్ షేర్డ్ ఆల్బమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది. సో మేక్ షేర్డ్ ఆల్బమ్ అనే దాన్ని క్లిక్ చేసినప్పుడు కంట్రిబ్యూటర్స్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మనం ఎవరి పేరైనా కానీ టైప్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హాస్ని అని చెప్పేసి నేను టైప్ చేశానంటే కనుక ఆ పర్టికులర్ పర్సన్ ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ ఆల్బంలోకి ఫోటోలు అప్లోడ్ చేయగలిగే విధంగా పర్మిషన్స్ గ్రాంట్ అవుతాయి. సో ఇలాగ మనం ఒక మీటింగ్కి ఒక ఫంక్షన్కి అటెండ్ అయిన నెంబర్ ఆఫ్ పర్సన్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సురీష్ బాబు అని చెప్పేసి అని యాడ్ చేశాను అనుకోండి, ఆ సెకండ్ పర్సన్ కూడా ఆ పర్టికులర్ అకేషన్కి అటెండ్ అయితే అతను కూడా ఈ పర్టికులర్ ఆల్బంలోకి ఫోటోలు అప్లోడ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in వెబ్సైట్ని విజిట్ చేయగలరు.